ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రజెంట్ నంద్యాలలో ఉన్నాం. సో నంద్యాలలో మనం ఈరోజు వింజాల వింజమూరి కృష్ణమూర్తి గారిని కలవడం జరిగిందనమాట. సో మనం ఒక ఓల్డ్ హౌస్ కి సంబంధించి అంటే వీళ్ళ ఇంటి యొక్క వాస్తు చెక్ చేయడం కోసం మనం రావడం జరిగింది. సో ఇక్కడ ఒరిజినల్ వాస్తు సీక్రెట్స్ అసలు మనకు ఏముంది అవన్నీ వీళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. సో సెంటర్ ద్వారా సంబంధించిన ప్రాముఖ్యత ఏంటి, ప్రజెంట్ జనరేషన్ ఏ విధంగా నడుస్తుంది, వీటికి సంబంధించి పూర్తి సమాచారం అనేది నేను ఇక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో 4 సెంటర్స్ ఉండాలనేది 100% ఒక రూల్ చెప్పడం జరిగింది కదా. సో ఇక్కడ ఒక సీక్రెట్ అండి. ఆ సీక్రెట్ ఏంటంటే గౌరవ తిరుపతి రెడ్డి గారు మనకు ఏపీ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర కంప్లీట్ ఈ సరౌండింగ్స్ మొత్తం తిరిగి వాస్తు శాస్త్రానికి సంబంధించిన ఆయన అనుభవాలను దాని తర్వాత వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో ఆయన ప్రచారం చేశారు. కానీ ఆయన ప్రచారం చేసే సమయాలలో ఆయన కొన్ని సూత్రాలు ఫాలో అవ్వడం జరిగింది, కొన్ని వచ్చేసేసి వదిలేయడం జరిగింది. సో ఒరిజినల్ సూత్రాలు సెంటర్ ద్వారాలకు సంబంధించి ఆయన కూడా రికమెండ్ చేసేవారు, కానీ వాళ్ళ శిష్యులు మరి ఎందుకు ఈ ఈశాన్య ద్వారాలకు వచ్చారనేది అర్థం కాలేదు. సో ఆయన చెప్పడం ఏంటి అంటే గౌరవ తిరుపతి రెడ్డి గారు సెంటర్ ద్వారాలు పెట్టుకోవడం నంబర్ వన్, కానీ ప్రస్తుతం చిన్న చిన్న ఇండ్లు అయిపోయాయి కాబట్టి ఈ మూలల కన్నా పెడితే మనకి ఇటు పక్క కొంచెం స్పేస్ ఉంటుంది కదా, చిన్న చిన్న రూమ్లలో సరిపోదు అనే కాన్సెప్ట్ తో ఈ మూలకు జరపడమే జరిగింది. కానీ ఒరిజినల్ సిద్ధాంతాలు మాత్రం అవే అనేది 100% ఆయన చెప్పిన విషయం. అయితే ఈయన గారు కృష్ణమూర్తి గారు గతంలో అంటే ఒక 30 సంవత్సరాల ముందు నుంచి వాళ్ళను కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది, ఎన్నో విషయాలు కూడా వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఈరోజు మనకు ఆ టాపిక్ తీసినప్పుడు ఈ ఈశాన్య ద్వారాలకు సంబంధించిన టాపిక్ తీసినప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ఎవరైతే వాళ్ళ శిష్యులు ఉన్నారో వాళ్ళు తప్పు చేస్తున్నారేమో, కానీ గౌరవ తిరుపతి రెడ్డి గారు మాత్రం తప్పు చేయలేదు. చిన్న రూమ్స్ ఉన్న వాళ్లకు మాత్రం అటు పెట్టించేసి అందరికీ సెంటర్ ద్వారాల వాకిళ్ళు మాత్రమే పెట్టారనేది ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది. సో వాటికి సంబంధించిన కొంచెం క్లారిటీ ఏముంది మా ప్రేక్షకులకు కొంచెం చెప్పండి. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. నా పేరు వింజమూరి కృష్ణమూర్తి. ప్రస్తుతం నేను అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నాకు 33 సంవత్సరాల క్రితము మా ఇంటికి ఫస్ట్ వాస్తు అడ్జస్ట్మెంట్ చేయాలా, వాస్తు సరిగా లేదు అనేటటువంటి ఒక భావన వచ్చి మా మిత్రులు కొందరు చెప్పడం వల్ల నేను దాన్ని గ్రహించి వాస్తు గౌరవ తిరుపతి రెడ్డి గారి వాస్తు పుస్తకాన్ని కూడా క్షుణ్ణంగా 4 సార్లు చదివిన తర్వాత నా గత జీవితంలో నేను ఏ ఇళ్లలో పాడేస్తున్నాను, ఏ కోటర్స్లో ఉన్నాను, అప్పుడు నా జీవితం ఎలా ఉంది అనే దాన్ని వేరే తెలుసుకున్న తర్వాత గౌరవ తిరుపతి రెడ్డి గారు వాస్తు ఏ విధంగా ఫలితాలు చెప్పారో ఆ ఫలితాలు కరెక్ట్ గా నా జీవితానికి ఆ ప్రదేశాల్లో ఆ ఇళ్లలో ఉన్నప్పుడు ఆ ఐటీ వాస్తు ప్రకారమే జరిగిందని నేను గ్రహించాను, నమ్మడం జరిగింది. అప్పుడు మేము కట్టుకున్న తర్వాత 10-12 ఏళ్ల తర్వాత మా ఇంటికి వాస్తు చేయాలా అడ్జస్ట్ చేయాలని నిర్ణయించాను. నిర్ణయించి తిరుపతి రెడ్డి గారిని తీసుకొచ్చి చూపించాను. చూపిస్తే ఆయన గారి పుస్తకం కూడా చదివాను, సార్ మీరు చూడండి ఇటు 4-5 సంవత్సరాలు రైటు మంచిది బాబు, స్టేషన్ మాస్టర్ గారు మంచిది అని చెప్పి ఆయన ఏం చెప్పాడు, ఈ వాకిండ్లు వచ్చేసి మా ఇంట్లో వచ్చేసి 30 అడుగులు పొడవు ఉంటుందండి, 36 అడుగులు పొడవు, 30 అడుగులు వెడల్పు ఉంటుంది. మేము 2 పోర్షన్లుగా విభజించాం. 2 పోర్షన్లుగా విభజించినప్పుడు 11 అడుగులు 1, 12 అడుగులు 1 వెడల్పు వస్తుంది ఒక రూము. అలాంటప్పుడు ఏం చేయాలా, సెంటర్ వాకిలు పెట్టాలనే కాన్సెప్ట్ మీ ఇంటికి ఇరుకైతుంది, వసతి రాదు కాబట్టి వార వాకిలి ఒక వారకు తలుపు పెట్టేటప్పుడు సెంటర్ పెడితే అసలు వసతి రాకుండా పోతుంది కనుక ఇటు మా ఇంట్లో పడమట ద్వారం అండి, పడమట రోడ్డు కాబట్టి మేము చేయాలా అటు పక్క పెడితే నైరుతి సైడ్ పెడితే పూర్తి నైరుతికి పోతుంది, పశ్చిమ నైరుతి అవుతుంది, అది దోషం కాబట్టి పశ్చిమ వాయువేమో దానికంటే ఉచ్చవు కాబట్టి ఇది పర్వాలేదు అని చెప్పి ఈ విధంగా చెప్పడం జరిగింది ఆయన. అలాగే ఆయన నాకు చాలా విషయాలు నాతో చర్చించి నాకు క్లారిఫికేషన్ ఇచ్చాడు. తూర్పు ద్వారాలకైతే ఈ మామూలుగా ఒక 10 అడుగులు 12 అడుగులు వెడల్పు ఉండే ఇళ్లకు సెంటర్ వాకిలు పెట్టడానికి రాదు కాబట్టి ఒక సైడుకే పెట్టాలి వాకిలు. అటువంటిది ఇటు సైడ్ పోతే దక్షిణం సైడ్ వెళ్తే తూర్పు ఆగ్నేయం అవుతుంది, అది నీచమవుతుంది, తూర్పు ఈశాన్యములు పెట్టండి అని చెప్పినాడు. ఒరిజినల్గా ఆయన చెప్పిన కాన్సెప్ట్ దక్షిణం ఉన్నా ఉత్తరం ఉన్నా తరువాత తూర్పు ఉన్నా పడమర ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా సెంటర్ వాకిలి అంటే పూర్ సెంటర్ పెట్టడం అంటే మేస్త్రీలు సక్రమంగా పెట్టరు కాబట్టి
ఉదాహరణ తూర్పు వాకిలు పెడితే పాడైతే సెంటర్ కరెక్ట్ గా పాయింట్ కొలత వేసుకున్నాక రెండు అంగుళాలు ఉచాన్ని జరపమన్నాడు. ఎందుకంటే వాడు సిమెంట్ ఇసుక లేదా పూర్వకాల మట్టిల్లో కట్టడంలో బురద వేసేటప్పుడు వాళ్ళు సకరంగా చేయరు కాబట్టి రెండు అంగుళాలు జరిపి పెట్టండి సెంటర్ కంటే సెంటర్ పాయింట్ రెండు అంగుళాలే అప్పుడు సెంటర్ దాదాపు పడిపోతుందని ఆయన చెప్పుకొచ్చినాడు. అప్పుడు కనీసం ఏ ఇండ్లైనా అప్పుడు అంకణాలతో కట్టేవాళ్ళు మూడు అంకణాలు అంటే కనీసము 12 ముళ్ళ 36 అడుగులు కనీసం 30-32 అడుగులు ఉండేటివి సెంటర్ వాకిళ్ళు పెట్టేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనం మహా 10 అడుగులు 12 అడుగులు అయితే పెద్ద ఇండ్లు విడలు ఈ యొక్క ఈ వసతి కొరకు అని చెప్పి ఆయన సెంటర్ వాకిళ్ళు వచ్చేసి పూర్తి ఇరుకైపోతాయనే ఉద్దేశంతో ఆయన తూర్పు ముఖానికి అయితే తూర్పు ఈశాన్యంలో ఉత్తర ముఖానికి ఉత్తర ఈశాన్యంలో పడవటి ముఖానికి పశ్చిమ వాయువ్యంలో దక్షిణముఖం ఉండే ఇండ్లకు ఈ దక్షిణ ఆగ్నేయంలో తలుపు పెట్టుకుంటే మంచిదని ఆయన నాకు అప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంతేగాని సెంట్రల్ వాకిల్ అన్నిటికంటే ఉత్తమము అని ఆయన బల్ల కొద్ది నాకు చెప్పారు. ఏమంటే మన కర్మ ఏమిటి ప్రస్తుతము గౌరవ తిరుపతి రెడ్డి గారు లేరు, ఆయన నాతో ఆయన సజీవంగా ఉన్న రోజుల్లో 32 సంవత్సరాల క్రితము నాకు చెప్పినటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీ హరివాస్తు ఛానల్ అధ్యక్షుడు హరిగారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను. చాలా సంతోషం అండి. సో ప్రేక్షకులారా, మీరు ఒక పాయింట్ అయితే గమనించారా, గౌరవ తిరుపతి రెడ్డి గారు కూడా సెంటర్ వాకిండ్లే నంబర్ వన్ అనే కాన్సెప్ట్ ఇంతకు ముందు ఉండేది, కానీ చిన్న చిన్న ఇండ్లు రావడం వల్ల మనకు సెంటర్ ద్వారాలు పెడితే రూమ్స్ ఇరుకవ్వడము లేదంటే మంచానికి అడ్డం రావడము లేకపోతే 10-12 ఫీట్లకు సంబంధించిన చిన్న చిన్న రూమ్స్ తీసుకున్నప్పుడు అది ఇబ్బందిగా మారుతుందనే ఉద్దేశంతో రైట్ సైడ్ అంటే మనకి ఈశాన్యం వైపుగా కొంచెం జరిపి తీసుకోవడం అనేది జరిగింది. సో ఒరిజినల్ రూల్స్ ఈవెన్ గౌరవ తిరుపతి రెడ్డి గారు పాటించింది కూడా సెంటర్ వాకిండ్లే. వాళ్ళ శిష్యులు కావచ్చు, లేదంటే ఆయన పుస్తకాన్ని చదివిన వాళ్ళు కావచ్చు, లేదంటే ఇతర ఇతర పుస్తకాలు చదివిన వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ తప్పుగా అర్థం చేసుకొని టోటల్ ఏవైతే తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో తెలుగు రాష్ట్రాలు మొత్తంలో కూడా ఈశాన్య ద్వారాల దారిద్ర్యాన్ని తీసుకొచ్చి మన ముందు పెట్టేశారు. ఛాన్స్ ఉన్నా లేకున్నా డైరెక్ట్ తీసుకొచ్చి మూలలకు పెట్టేయడమే ఒక శాస్త్రంగా మారిపోయింది. ఒరిజినల్ బ్రహ్మసూత్రం, సోమసూత్రం, యోని సూత్రం ఈ మూడు సూత్రాలనే ప్రస్తుత కాలంలో ఎవ్వరు కూడా పాటించడం లేదు. నాకు ఈరోజు నంద్యాల అంటే ఇక్కడ నుంచి నీరెస్ట్ మనకు ప్రొద్దుటూరు అనమాట. సో ఈయన చెప్పిన కాన్సెప్ట్ వినగానే నేనే షాక్ అయిపోయాను, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ అసలు ఆయన పాటించలేదు కదండి. అంటే లే సార్ పాటించేవాడు, కాకపోతే ఆయన సెంటర్ కాకుండా కొంచెం జరపమని చెప్పేవాళ్ళు ఒక 1-2 ఇంచెస్, అది మనం కూడా ఫాలో అయ్యే సిస్టమే. అయితే ఈ మూలవాకిళ్ళు ఎందుకు వచ్చినాయంటే చిన్న చిన్న ఇండ్లకు మూలవాకిళ్ళకు వచ్చినాయి, అయితే పెద్ద ఇండ్లకు మాత్రం 100% సెంటర్ ద్వారాలు పెట్టేవాళ్ళు. తర్వాత కాలంలో వాళ్లకు మీరు మూలకి ఇస్తున్నారు నాకు సెంటర్కి ఇస్తున్నారు అంటే ఈ డిస్ప్యూట్ అంతా ఎందుకు అనే ఉద్దేశంతో ఏమన్నా మారిందేమో అనేది నా ఉద్దేశం. కాకపోతే 100% రూల్స్ సెంటర్ వాకిండ్లే, ఈ విషయం మీ అందరికీ తెలియజేయడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో కృష్ణమూర్తి గారు నంద్యాలలో ఉంటారు, ఈయన స్టేషన్ మాస్టర్ గా రిటైర్ అయ్యారు, ప్రెసెంట్ ఒక అడ్వకేట్ అనమాట. సో నంద్యాల టౌన్ లోనే వీళ్ళు ఉంటారనమాట. సో ఈరోజు మనకి సమాచారం మీ అందరికీ ఇవ్వడం అనేది నాకు చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ అండి.